పత్రికలతో మాట్లాడితే ఎంత ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడండి ఆయన. 3 నెలల క్రితమే విశాఖపట్నంలో ఈ యాత్ర, ఈ 3 రోజులు కార్యక్రమాన్ని 3 నెలల క్రితమే నిర్ణయించుకున్నారట. ఆ 3 నెలల క్రితమే టికెట్లు తీసుకున్నాడట. సహజంగా మా ప్రాంతంలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు తిరుపతి వెళ్ళాలంటే 3 నెలల ముందు బుక్ చేసుకుంటాం టికెట్లు, దర్శనం కావాలి కాబట్టి, ట్రైన్ టికెట్లు బుకింగ్ అవ్వాలి కాబట్టి చేసుకున్నాం. ఈయన విశాఖపట్నం రావడానికి 3 నెలల ముందే అనుకున్నాడంట, 3 నెలల క్రితమే కార్యక్రమం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారట, అప్పుడే టికెట్లు తీసుకున్నారట. అసలు జనవాణి కార్యక్రమం మొదలుపెట్టింది ఎప్పుడు? ఆగస్టు నెలలోనో సెప్టెంబర్ నెలలోనో. అటువంటి 3 నెలల ముందే ఈయన ఊహించుకొని ఈ విశాఖపట్నంలో 15వ తారీఖున ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మ్ అవుతుంది. ఆ ఫార్మ్ అయినటువంటి కమిటీ 15వ తారీఖుని విశాఖ గర్జినటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తుంది. ఆయన పెట్టినటువంటి ప్రోగ్రాం తర్వాత మేము పెట్టామంట. ఎందుకు ఎంతమందిని ఇంకా మోసం చేయాలని, ఇంకా ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయాలనేటువంటి మీ ప్రయత్నం తాపత్రయం దేనికి? ఇప్పటికే మీకు ఒకసారి బుద్ధి చెప్పారు, ఈ ప్రాంతం మీద కక్ష కట్టారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీల్లేదు అనేటువంటి దానికి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కార్యక్రమాల్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 3 రోజులు కాల్ షీట్, 3 రోజులు పొలిటికల్ కాల్ షీట్స్ తీసుకున్నారు. బ్రహ్మాండంగా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆయన చెప్పినటువంటి మాటలు మాట్లాడమంటున్నారు, ఆయన ఏవో మాటలు చెప్తున్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన ఇచ్చినటువంటి మూటలు చదువుకొని వెళ్ళిపోతున్నాడు. మినిమం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, నాయకులుగా చెప్పుకునేటువంటి వ్యక్తి కనీస బాధ్యత లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఏ రకంగా వారి తాలూకు వ్యవహారం ఉంటుందో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని నీకు అనుకూలంగా ఉన్నటువంటి లేదా నీ పార్ట్నర్కి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా టీవీ ఛానల్స్లోనే రాశారు కదా ఈరోజు, కర్రలతో రాళ్లతో దాడి చేశారనేటువంటిది నీ ఫ్రెండ్స్ తాలూకు పత్రికల్లో లేదా నీ ఫ్రెండ్ తాలూకు టీవీ ఛానల్లోనో నీ టీవీ ఛానల్స్లోనో చూపించారు కదా పేపర్లో, పత్రికల్లో, పేపర్లో, టీవీల్లో. వాళ్ళ మీద 307, మరి మంత్రుల మీద వాళ్ళని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తానో, దాడి చేస్తానో కేసులు పెట్టరా? ఇవన్నీ చేసి దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ మళ్ళీ మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని గడాఫీ గారితోనే వాళ్ళతో పోలిస్తాడు. నువ్వు యూఆర్ ఏ పొలిటికల్ టెర్రరిస్ట్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది. ఆ రాజకీయ ఉగ్రవాది కింద ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు సైకోలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏ రకమైనటువంటి అభిప్రాయంతో వారి తాలూకు మైండ్ సెట్ ఏ రకంగా ఉందో చూసాం. మళ్ళీ నిన్న విశాఖపట్నం గర్జన జరిగితే దాన్ని డైల్యూట్ చేయాలని ఒకటి, మళ్ళీ నేను మళ్ళీ పార్టీ నాయకులు మాట్లాడతారు, మేము ఇలా పిలిస్తే వచ్చాం, అలా పిలిస్తే వచ్చాం. ఆయన సినిమాల్లో సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు, రేపు ఆయన వస్తే, నేను ఆయన వస్తే ఒక 10,000 మందో 5,000 మందో వచ్చి ఉండొచ్చు, రేపు చిరంజీవి గారు వస్తే ఇంకొక 50,000 మంది రావచ్చు, ఎల్లుండి అమితాబ్ బచ్చన్ వస్తే 5 లక్షల మంది రావచ్చు. వీళ్ళందరూ వచ్చారు చూశారు అని చెప్పినంత మాత్రాన రేపు వీళ్ళందరూ ఓట్లు వేసేసుకుంటారు అనుకుంటే నీ అమాయకత్వం. ఒకళ్ళు నిజంగా అంతమంది చూసడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఈ దేశాన్ని, మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి. తప్పులేదు, పరిపాలించడంలో తప్పులేదు, కానీ దానికి కావాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పద్ధతి, సమాజం మన కింద ఉన్నటువంటి మనల్ని నమ్ముకొని లేదా మనల్ని అభిమానించేటువంటి వారిని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఆ నాయకత్వం అని ఉండాలి కదా.